నేను అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముందే? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లు రాసుకుంటానేమో రాసుకుంటా. ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో ఒక్కడు కూడా దళితుడు లేడు. నువ్వు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు. నీకు ఆ రోజే నీ చేతులతోనే టీటీడీ బోర్డు మెంబర్లకి దళితులకి ఇవ్వాలన్న ఆలోచన కూడా నీకు రాలే. మళ్ళా పైగా ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు. ఏ మా హయాంలో మా బాలవీరాంజనేయ స్వామి గారు, మా మంత్రి గారు ఆ రోజు బోర్డు మెంబరు. ఇంకో విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాలి కాబట్టి ప్రస్తావిస్తున్నా. 2014-19 హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నన్ను టీటీడీ బోర్డు మెంబర్ని చేస్తే ఆ రోజు నా మీద కావాలని నేను మాట్లాడిన మాటలను కట్ అండ్ పేస్ట్ చేసి ఆరోపణ చేశారు. ఎలాంటి ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలు కూడా నేను ఒకటే, అతని ప్రాశస్త్యం తగ్గకూడదని ఆ రోజు మేమే బయటకు వచ్చి, అంటే దళితురాలనైనా నన్ను వెళ్ళనివ్వకుండా కూడా ఆ రోజు నీ పేటీఎం బ్యాచ్ అంతలాగా సోషల్ మీడియాలో రెచ్చిపోయి నా మీద రేణిపోని అభాండాలన్నీ వేశారు. మీరు అభాండాలు వేసినంత మాత్రాన నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా. ఆ రోజు దళితురాలను నన్ను కూడా వెళ్ళనివ్వలేదు, దళితులకి ఎవరికి పోటీ పెట్టనివ్వలేదు, కనీసం వాళ్ళకి ఇవ్వలేదు, దళితులకి ఎవరికి నువ్వు బోర్డు మెంబర్ ఇవ్వలేదు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎస్ నేను హిందువుని. నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పగలవా? బయటకు వచ్చేప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టబోయా అంటే పారిపోయి ఇంట్లో కూర్చున్నావు. ఈరోజు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు దీని గురించి. ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక్కసారి మనం కూడా, నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు దళితుల గురించి అంటే దళితులు అంటే ఏంటంత చిన్న చూపు, ఏం దళితులు ఎవరు గుళ్ళుకి వెళ్ళట్లేదా? ఈరోజు నీకు విషయం తెలుసా, తిరుమల తిరుపతి దేవస్థానం మీద డిప్యూటీ ఓ పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది వెళ్తున్నారు. ఒకసారి చెక్ చేసుకో, నీ హయాంలో ఉండొచ్చు, ఉండలేకపోవచ్చేమో, మా హయాంలో ఉంటారు. ఎందుకంటే మాట్లాడితే మానవత్వం, మానవత్వం అన్న పదం సిగ్గుపడతాదయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ నోట్లోంచి ఆ పదం వస్తే. నువ్వు మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు వెనకతలు పిక్చర్ వేసుకో. మీ బాబాయ్ హత్య గొడ్డలి పోటు గురించి ఒక పిక్చర్ వేసుకో, అప్పుడు మానవత్వం గురించి మాట్లాడదు. కానీ వెనకతను ఇంకో పిక్చర్ వేసుకో, నీ చెల్లి వీధి వీధి ఢిల్లీ గల్లీ గల్లీ తిరిగిన పొజిషన్ గుర్తుపెట్టుకో. మానవత్వం గురించి నువ్వు మాట్లాడేటప్పుడు షర్మిల ఈరోజు రోడ్డుకి ఎందుకు నీ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో ఒక్కసారి ఆలోచించు. మానవత్వం గురించి ఆలోచించేటప్పుడు నీ తల్లి ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు మానవత్వం గురించి మాట్లాడతావు, మళ్ళీ సెక్యులరిజం. ఏమి సెక్యులరిజము? అందుకేనా సార్వభౌమత్వాన్ని గురించి, సెక్యులరిజం గురించి నువ్వు మాట్లాడతావు? ఇదేం దేశం మాట్లాడు. అసలు నిజంగా చెప్పాలంటే నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఇదేం దేశం, ఇదేం మతం, ఇదేంటి ఇదేంటి అని మాట్లాడు. దేశద్రోహం, దేశ బహిష్కరణ కింద నిన్ను బయట పంపించేయాలి. అఫ్కోర్స్ నువ్వు ఎలాగ వెళ్ళిపోదావు నిర్ణయించుకున్నావేమో కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. లాస్ట్ 5 సంవత్సరాలు చక్కగా సంపాదించి బయట పెట్టుకున్న బయట దేశాల్లో, ఇంకెలాగ ఇక్కడ ఉన్న వాళ్ళు బయటకు వస్తే తన్నేలా ఉన్నారని చెప్పేసి వెళ్ళిపోవడం రెడీ అయినట్టున్నావు. అఫ్కోర్స్ అందువల్ల నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావేమో. నిజంగా దేశద్రోహం చట్టం కనుక ఉండుంటే నిన్న ఆ కేసులు ఈరోజు బుక్ చేసేవాళ్ళని. దేశ బహిష్కరణ అన్నదే నీకు కరెక్ట్. భారతదేశంలో పుట్టి భారతీయుడిగా ఉండి ఏ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా నేను భారతీయుడినని సగర్వంగా నాకు తలెత్తుకుని తిరిగే ప్రతి భారతీయుడు సిగ్గుపడేటట్టుగా భారతదేశంలో ఉండి అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే 5 సంవత్సరాలు ఈరోజు నువ్వు ఇదేం దేశం అని అడుగుతున్నావంటే నిన్ను దేశ బహిష్కరణ కాకుండా ఇంకేం చేయాలి? అది నీ తాలూకా దేశభక్తి. నువ్వు సెక్యులరిజం గురించి మాట్లాడతావు, మానవత్వాల గురించి మాట్లాడతావు. కాబట్టి నేను అడిగేది ఏంటంటే, ఇప్పటికైనా మళ్ళీ చెప్తాను, నేను ఎవ్వడూ ఆపట్లా, వెళ్ళు, ఈరోజుకే వెళ్ళు. నువ్వు ఎప్పుడు వెళ్తానంటావో చెప్పు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో, ఎమ్మెల్యే హోదాలో నీకు ఎలాంటి దర్శనం కావాలంటే ఆ దర్శనం ఇస్తావు. అజయ్ కల్లం లాంటి వాళ్ళే డిక్లరేషన్ పెట్టేసుకెళ్ళారు. షారూక్ ఖాన్ వచ్చారంటే ఇక్కడ డిక్లరేషన్ పెట్టుకుని వెళ్ళారు. ఇందిరాగాంధీ గారు వచ్చి సోనియాగాంధీ గారు వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టుకుని వెళ్ళారు దర్శనానికి. వాళ్ళందరికీ నమ్మకం ఉండబట్టి వెళ్ళారు. నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దేవుడు అంటే నాకు నమ్మకం ఉంది, ఆ దేవుడు అంటే నాకు అపారమైన గౌరవం ఉంది, ఆ దేవుడి తాలూకా గౌరవాన్ని కాపాడుతానని చెప్పి ఒక చిన్న డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనానికి పో. వెనకేదాన్ని ఎంతమంది తీసుకెళ్తావు, తీసుకెళ్ళి వాళ్ళందరికీ ప్రోటోకాల్ దర్శనం చేపిస్తాం. అంతే తప్పించి ఈరోజు నువ్వు ఇష్టం లేక హిందుత్వాన్ని గౌరవించే సత్తా లేక, గౌరవించడం కూడా ఇష్టం లేక ఈరోజు తిరిగి మా మీద బురద చల్లడానికి ప్రయత్నం చేసే పరిస్థితి ప్రజలందరూ కూడా గ్రహించున్నారు. దయచేసి ఇలాంటి వాటి మీద పక్కన పెట్టి నువ్వు ఎప్పుడు వెళ్తానన్నా కూడా మేము చక్కగా మేమందరం వెల్కమ్ చెప్తాము. వెళ్ళి డిక్లరేషన్ మీద ఎనీ టైం డిక్లరేషన్ మీద సంతకం పెట్టి నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ ఒకటి మాత్రం చెప్తున్నానండి, మన
భారతదేశంలో అన్ని మతాల వాళ్ళని కూడా సమానంగా గౌరవించే పరిస్థితి ప్రతి ఒక్క భారతీయుడికి ఉంటుంది. గౌరవించి తీరాలి, ప్రతి ఒక్క సంప్రదాయాన్ని గౌరవించి తీరాలి. హిందువులోని కూడా చాలా సాంప్రదాయాలు ఉంటాయి, ఆ సాంప్రదాయాలను కూడా మనం గౌరవిస్తాం. అటువంటి పరిస్థితుల్లో ఒక కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచంలోనే ప్రాశస్తమైన గుడి, చాలామంది మొక్కుబడులు ఎలాంటి ఏ రేంజ్లో తీర్చుకుంటారంటే కొంతమంది ఎక్కడున్నా ప్లస్ కాలినడకన వస్తారు, కొండ మీదకి కాలినడకన ఎక్కుతారు, మోకాళ్ళ మీద నుంచి ఎక్కుతారు కొంతమంది. అంతమంది నమ్మకం ఉన్న, అంతమందికి ఆశీస్సులు ఇస్తున్న ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి విషయంలో ఆ గౌరవాన్ని ఆ ధర్మాన్ని పాటించకపోతే ఒకటేంటంటే ప్రజలు చూస్తున్నారు, ఆ దేవదేవుడు కూడా చూస్తాడు. ఒక సంతకం పెడితే ప్రశాంతంగా మనస్ఫూర్తిగా పైకెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు అని తెలిసి కూడా స్వామివారి దర్శనం కన్నా నా తల పొగరే నాకు ఎక్కువ, నా ఈగోనే నాకు ఎక్కువ అని చెప్పి వెనక్కి వెళ్ళి వెళ్ళటమే కాకుండా ఈ ఇష్యూ మీద నేను ఎలాగైనా సరే రాజకీయం చేయాలి, నేను మళ్ళీ గవర్నమెంట్ మీద బురద చల్లాలి అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి 2 గంటల సేపు మళ్ళీ అబద్ధాలు చెప్పాడు. అదేమంటే నిజంగా భక్తున్న వాళ్ళు ఒక సంతకం పెట్టలేరా? ఆ సంతకంలో ఏంటి, నీ ఆస్తులు అడిగారు ఏంటి, నువ్వు పైన దర్శించుకునే దేవుడి మీద నీకు నమ్మకం ఉందని ఒక చిన్న సంతకం అంతే. నేను ఎందుకు పెట్టాలంటే నువ్వు క్రిస్టియన్ కాబట్టి పెట్టాలి, నువ్వే ఒప్పుకుంటున్నావు, నువ్వు గదిలో కూర్చొని బైబిల్ చదువుతావు, మీ మదర్ బైబిల్ చేతిలో పెట్టుకొని మీరు ప్రచారంకి వెళ్ళినప్పుడు వెనకాల తిరుగుతారు, అలాంటప్పుడు మనం ఒక సంతకం పెట్టాలి. దీస్ ఆర్ ద రూల్స్, నువ్వు రూల్స్ ఎందుకు పాటించు? ఇప్పుడు నేను టీడీపీ కదా, నేను క్షత్రియ మహిళను కదా, ఓసీని కదా, నేను వస్తాను జీన్స్ ప్యాంట్ తీసుకున్నట్టు నన్ను రాణిస్తారా? చంప పగలు కొడతారు. అక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఎలా డ్రెస్ అప్ అవ్వాలి, ఎలా రావాలి, ఏంటి అని చెప్పి. నేనైనా పాటించాలి, ఏ లీడర్లైనా పాటించాలి, ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్టేచర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఫినాన్షియల్ స్టేటస్, ఏదైనా సరే పాటించాల్సిందే దేవుడి దగ్గర. శబరిమలే ఉంది, ఈరోజు నేను వెళ్ళాలనుకుంటే నేను వెళ్ళగలుగుతానా? వెళ్ళలేను. అదేంటి నేను హిందూనే కదా అంటే అవ్వదు. ఎవ్రీ టెంపుల్ హ్యాస్ దర్ ఓన్ రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. నువ్వు రెస్పెక్ట్ చేయకుండా, నువ్వు లైన్స్ క్రాస్ చేసి, నీకు డిసిప్లిన్ లేకుండా, మరి వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ యూ సెట్టింగ్? అంటే విచ్చలవిడిగా బతికేయండి, పర్లేదు ఇబ్బంది లేదు అని చెప్పి చెప్తున్నావు ఆ జనాలకి? అంటే నన్ను విచ్చలవిడిగా ఉండనివ్వట్లేదు కాబట్టి వీళ్ళు తప్పోళ్ళు అంటున్నావా? నేను నా హయాంలోనే అడల్టరేషన్ జరిగింది, కానీ అడల్టరేషన్లో ఓన్లీ వెజిటబుల్ ఫ్యాటే ఉంది, ఆ వెజిటబుల్ ఫ్యాట్ ఉండడానికి కారణం కూడా ఆవులేయో తిన్నాయి అంట. చెప్పుకోవడానికి నేను సిగ్గులేదు. అసలు అడల్టరేషన్ జరిగినప్పుడు అసలు అది ఏం జరిగిందో పక్కన పెడితే నువ్వు రివర్స్ టెండరింగ్ వేసి అంత కక్కుర్తి పడి తక్కువ రకం కౌగిని ఎందుకు రానిచ్చావు? ఈరోజు ఇన్ని అనుమానాలకి ఎందుకు కారణమయ్యావు? ఇంత చర్చకి ఎందుకు కారణమయ్యావు? అదే నువ్వు కనుక రూల్స్ పాటించుంటే, అదే నువ్వు కనుక నీ శాంటిటీని, ఆ గుడి శాంటిటీని మనసులో పెట్టుకొని నాణ్యమైన గీ మాత్రమే ప్రొక్యూర్ చేసుకుంటే ఈరోజు ఇంత గొడవ జరిగేదా? ఈరోజు ఇంతమంది నీ గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చేదా? అంటే అవన్నీ వదిలేసి, అంటే సొల్లు కబుర్లు అనమాట, నేను ఏం చెప్పినా జనాలు నమ్ముతారు, నేను ఏదైనా మాట్లాడతాను నోటికి వచ్చినట్టు అని చెప్పే సొల్లు కబుర్లు అంతే. ఇప్పటికైనా సరే ఒక సంతకం పెట్టండి, పైకెళ్ళి దర్శించుకోండి, ఆ దేవుడి ముందు లెంపకాయలు వేసుకొని నన్ను క్షమించు స్వామి, ఇంకోసారి నేను ఇలాంటి తప్పు చేయనని చెప్పండి. ఎంత జగన్మోహన్ రెడ్డి అని పేరు పెట్టుకున్న ఇన్ని జగన్ నాటకాలు ఆడడం ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో, ఎన్ని డ్రామాలు వేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? ఒక డిక్లరేషన్ పైన సంతకం పెట్టమంటే ఎప్పటివరకు నేను క్రిస్టియను అని చెప్పని మీ నోటితో మీరే చెప్పి ఒప్పుకున్న వాళ్ళకి సడన్గా మానవతావాది అయిపోయారు, లౌకికవాది అయిపోయారు. ఇదెక్కడ విచిత్రము? టీటీడీ జనరల్ రూల్లో ఉన్నటువంటి ఇతర మతస్థులు ఎవరైనా వస్తే అందరూ ఈ ప్రపంచంలో ఎవరైనా సరే స్వామివారిని వచ్చి దర్శించుకోవచ్చు భగవంతుణ్ణి, అందులో ఎటువంటి సందేహము లేదు. కానీ ప్రతి మతానికి లేదా ఆలయాలకు వాళ్ళకంటూ సొంతంగా కొన్ని రూల్స్ ఉంటాయి, ఎందుకంటే ఆయా ఆలయాల పవిత్రతను కాపాడడం కోసం అని చెప్పని ఏర్పాటు చేసుకుని ఉంటాయి. మీరు నిజంగానే లౌకికవాది మానవతావాది అని నేను నా వాదం మానవత్వం అని ఏదో పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు కదా, మీ మానవత్వం అంటే ఇదేనా, మీ లౌకికవాదం అంటే ఇదేనా? 4 గదులు కాకపోతే 40 గదుల్లో కూర్చొని బైబిల్ చదువుకోండి, మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా రండి, శుభ్రంగా దర్శనం చేసుకొని పోండి, దానికి ఎవరు వద్దనలేదు. కానీ అడిగిందేంటి, అక్కడ ఉన్నటువంటి రూల్ని పాటించమనే కదా. మీకు తెలిసినటువంటి మీరు అనుకునే మానవతావాద లౌకికవాదం ఏంటి అంటే ఒక మతాన్ని ఆచరిస్తూ, ఇంకా చెప్పాలంటే మీరు క్రిస్టియానిటీని ఆచరిస్తూ పక్కన ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని అపహాస్యం చేయమన, అపవిత్రం చేయమన,
మీరు నిజంగా లౌకికవాదేనంటే ఒక చిన్న సంతకము టెంపుల్ రూలే కదా, దాన్ని పాటించి వెళ్ళిపోతే మీ గౌరవం పెరిగేది కదా. అలా చేయకుండా నేను లౌకికవాదిని, ఇదేమి దేశము ఇదేమి దేశము, ఈ రోజున మీకు తెలియకపోవచ్చు, ఎందుకంటే మీ బుర్ర నిండా అవినీతి అక్రమాలున్నాయి కాబట్టి, ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలని చెప్పని ఆలోచన ఉంది కాబట్టి మీకు ఈ దేశం గొప్పతనం తెలియట్లేదేమో. ఈ రోజున భారతదేశం యొక్క గొప్పతనము, సనాతన ధర్మం యొక్క గొప్పతనము ప్రపంచంలో ఏ దేశాన్ని అడిగినా చెప్తోంది. కాస్త అప్పుడైనా తెలిసి వినండి. అంతేగాని సెక్యులరిజం పేరుతోటి, ముఖ్యంగా మీలాంటి సూడో సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో, సెక్యులరిజం పేరుతోటి ఏది పడితే అది మాట్లాడతాను, కులాల మధ్య చిచ్చు పెడతాను. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నిన్న తిరుమల డిక్లరేషన్కి దళితుడికి సంబంధమైందయ్యా. అసలు దళితులు అని అంటే ఒక మతం అనుకుంటున్నావా, లేకపోతే ఇంకే కులం అనుకుంటున్నావు? నీకు ఆ తేడా కూడా తెలియకుండా 5 ఏళ్ళు రాష్ట్రాన్ని ఎట్లా పాలించావు నువ్వు? అక్కడ టీటీడీ రూల్ ఎవరి కోసం పెట్టారు? ఇతర మతస్థులు ఎవరైనా వస్తే వారు డిక్లేర్ చేసుకుని వెళ్ళి స్వామివారిని, వారి అంటే స్వామివారి పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని చెప్పాలి అని. అసలు మధ్యలో దళితులు ఎందుకు వచ్చారు? ఖచ్చితంగా ఇది హిందువుల మధ్య ధర్మం పేరిట చిచ్చు పెట్టే ఒక పెద్ద కుట్ర జరుగుదానికి జగన్మోహన్ రెడ్డి తెరతీశాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలని, భద్రతల విఘాతం కలిగించేందుకని చెప్పని నిన్న ఒక పకడ్బందీ ప్లాన్ తోటి ఆ మాట, ఆ పదాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అందరికీ తెలుసు తిరుమలకి ఇప్పుడు కాదు, ఎన్నో దశాబ్దాల నుంచి కులాలకి సంబంధమే లేకుండా కోట్లాది మంది, లక్షలాది మంది ప్రతిరోజు వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. ఏ మీరు పాలించినటువంటి 5 ఏళ్లలో ఏ ఒక్క దళితున్నైనా సరే, హిందూ దళితుని టీటీడీ ఆపిందా? మీ వాళ్ళే ఉన్నారు కదా, చైర్మన్ లాగా నువ్వేసిన బోర్డు మెంబర్సే ఉన్నారు కదా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, ఇది ఒక కుట్రకి దారి తీసే విధంగా ఆయన కుట్ర పన్నుతూ ఉన్నాడు. ఈరోజున ప్రశ్నిస్తున్నావు, అసలు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి డిక్లరేషన్ సంతకం పెట్టడానికి?